नमस्ते वेलकम टू मन तेलुगु टीवी 6x24 हेडलाइंस। भारत को रंडी ऐक्यराज्य समिति वेदिकगा प्रपंचव्याप्तंगा तयारीदारुलकु प्रधानी मोदी पिलुपु। దేశంలో వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన। దేశంలో మెడికల్ కాలేజీలు ఆసుపత్రుల సంఖ్య పెరగాలి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి। దేశంలో SBI లాంటివి 4-5 బ్యాంకులు కావాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన। చట్టాలను సంస్కరించాలి నేటి అవసరాలకు తగ్గట్టు మార్చాలి చట్ట సభలకు CJI జస్టిస్ శ్రవణ సూచన। పిల్లల కోసం ఆన్లైన్ గేమ్స్ డి అడిక్షన్ సెంటర్లు ఎయిర్పోర్ట్ చేస్తాం కేరళ ముఖ్యమంత్రి విజయన్ వెల్లడి। రేపు భారత్ బంద్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు। వచ్చే ఏడాది కల్లా సాధారణ జలుబుగా కరోనా ఆరోగ్య నిపుణులు వెల్లడి। అమెరికా పర్యటన ముగించుకొని భారత్ కు చేరుకున్న ప్రధాని మోడీ స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు। చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే ఊరుకోను జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరిక। లీజుకు తిరుపతి రైల్వే స్టేషన్ కార్పొరేట్కు అప్పగించేందుకు రంగం సిద్ధం। రాజకీయాల్లో పనికిమాలిన స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్। రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదు సీఎంని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి డిమాండ్। జనసేనకు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ గాజు గ్లాస్ గుర్తు 20-25 వరకు సాధ్యం కాదు ఎన్నికల సంఘం ప్రకటన। ఆన్లైన్ పోర్టల్ అంటే పవన్ కు ఎందుకంత భయం రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడి। రాష్ట్రంలో దూసుకొస్తున్న గులాబ్ తుఫాన్ ఉత్తరాంధ్ర సహాయ బృందాలు ఏపీ సీఎం జగన్ ఆదేశం। ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం ఢిల్లీ కేంద్రంగా పనిచేయనున్న దాస్। హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు డైరెక్ట్ గా ఫ్లైట్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి షూటింగ్ పర్మిషన్ ఉచితం కాశ్మీర్ డిప్యూటీ డైరెక్టర్ అక్సాన్ చిస్తి వెల్లడి। హైదరాబాద్ లో భారీ వర్షం ఓ వ్యక్తి గల్లంతు జలమయమైన నగరం। చాకలి ఐలమ్మ మహిళ ఆత్మ గౌరవానికి ప్రతీక మంత్రి హరీష్ రావు వెల్లడి।
విజయవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువకుల దుర్మరణం. దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, గత 24 గంటల వ్యవధిలో 28000కు పైగా నూతన కేసులు నమోదు. భద్రాద్రి జిల్లాలో కరోనా కలకలం, ఒకే స్కూల్లో 5 విద్యార్థులకు కరోనా పాజిటివ్. అమెరికాలో పట్టాలు తప్పిన రైలు, ముగ్గురు మృతి, 50 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.